ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడడా సిగ్గు ఉండదా జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తూ ఉంటుంది బయటికి తీసుకొచ్చి ఈ కుక్కలందరినీ కూడా మురిగిస్తూ ఉంటాడు బయటికి పంపించి మంత్రులని ఎమ్మెల్యేలని నోటుకు వచ్చినట్టు మాట్లాడండి నోటుకు వచ్చినట్టు తిట్టండి అని చెప్పి అనకూడదు కానీ వచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రతి ఒక్కటి రోడ్డు మీదకి పంపించి అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పడమే కానీ మినిమం మినిమం ఆలోచించే జ్ఞానం లేదు ఒక్కసారి ఆలోచించు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని వక్రమంగా అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నువ్వు పోలీసు వ్యవస్థను వాడుకున్నట్టుగా పోలీసు వ్యవస్థను వాడుతున్నట్టుగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినట్టుగా ఏ ముఖ్యమంత్రి కాదు కదా ఎవడు కూడా చేయలేదు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పోలీసుల పరిస్థితి ఏందిరా అంటే మద్యం దుకాణాల దగ్గర టీచర్లు పోలీసులు కాపలా కాసేది ఆఖరికి మొన్న మొన్నటి వరకు మా ఇళ్ళ దగ్గర కాపలా కాసేది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్న ఫ్లెక్సీల దగ్గర కూడా కాకి చొక్కా కాకి ప్యాంట్ వేసుకుని రెండు నక్షత్రాలు భుజం మీద వేసుకుని నాలుగు సినిమాలు నెత్తి మీద వేసుకొని వీళ్ళకి కాపలాలు కాస్తున్నారు సిగ్గు లేకుండా అది అంత భ్రష్టి పట్టించు ఈరోజు అదే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఇంట్లో హౌస్ అరెస్ట్లు చేయించి మమ్మల్ని అందరినీ వీధుల్లోకి రానివ్వకుండా పైగా నీ మంత్రుల చేత ఏదో మాట్లాడి మాట్లాడేస్తావు ఎవరితో అంటే బయటకు వచ్చి బంద బొందా అని అనుకుంటున్నారు ప్రజలు అని అది బంద బొందా అని అక్కడ చెప్పడానికి పోలీసులు పక్కనెట్టి ఒక్కసారి డెబ్బై లక్షల మంది మా క్రియాశాల సభ్యత్వం కనుక రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి పోలీసులు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి సమయనం పాటించండి అని ఒకే ఒక్క మాటకి కట్టుబడి డెబ్బై లక్షల మంది క్రియాశాల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క నిమిషం ఆలోచించి ఆగారు అదే గనక కట్టలు దించుకొని బయటకు వస్తే కనుక ఈ రోజు మహా అయితే రాష్ట్రంలో పదమూడు వేలు పన్నెండు పద్నాలుగు వేల మంది పోలీసులు ఉన్నారు ఎక్కడ చాలుతారండి ఈ పద్నాలుగు వేల పోలీసులు డెబ్బై లక్షల మంది సుమారుగా క్రియాశీల సభ్యుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తట్టుకోగలరా ఇలాగైనా మమ్మల్ని రెచ్చగొడతారు ఇలాగైనా మీరు చేస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆ రిమాండ్ రద్దు చేయాలని చెప్పి గుళ్ళుకెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో చేసిన ర్యాలీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి నిన్నగాక మన బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా నిన్న తెలుగు మన నిన్న విజయవాడలో కూడా మహిళలు ఇళ్లల్లో ఉన్న మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా ఆఫ్ చెప్పాలి నిజంగా పోలీసులు కళ్ళు పేరు పోలీసులు ఎంతగాని కట్టడి చేస్తారండి ఒక్కసారి కనుక ప్రజాగ్రహం బయటకు వెళ్ళి బెలువికిందంటే ఇక పోలీసులు ఎవరు కట్టడి చేయడానికి పోలీసులు వాళ్ళు ఏమి సాధ్యం అవుతుందని ఈరోజు నిన్నది నిరూపణ అయింది విజయవాడలో మహిళలు చేసిన ఆ ర్యాలీ కానీ నిరసన నిరసన ధర్నా కానీ దెబ్బకి భయం పట్టుకుంది ఈరోజు ఏం చేశారంటే ఎక్కడ మళ్ళా స్టూడెంట్స్ చేస్తారేమోనని చెప్పి ఈరోజు ఆఖరికి ఈ దుర్మార్గుడు దయ స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు వెళ్ళి క్లోజ్ చేస్తున్నారు స్వచ్ఛంద పోలీసులు వెళ్ళి మీరు ఈరోజు స్కూల్ క్లోజ్ చేసుకోండి ఈరోజు సెలవు ప్రకటించండి స్కూల్ బంద్ చేయండి ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు మీకు మీరు కేసులు పెడతాం ఏ మహా అయితే కేసు 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 ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పెడతారా మీరు కేసులు ఎన్ని పెడతారు కేసులు మా అయితీ ఎత్తి కొట్టి తిప్పితే ఆరు నెలలు పెడతారు కేసులు ఆరు నెలల తర్వాత సీఎం కుర్చీలో కూర్చోబోయేది మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మూడు నెలల్లోనే ఇలాంటి అక్రమ కేసులన్నీ కొట్టు కొట్టి చేస్తారు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఇప్పుడే పెట్టుకో ఆరు ఈ ఆరు నెలలోనే పెట్టుకు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఎంతలా భయపడతావు ఆరు నెలలో పెట్టు తర్వాత మీరు భయపడే పొజిషన్కి డెఫినెట్గా మేము వస్తాం మిమ్మల్ని భయపెట్టే పొజిషన్కి మేము వస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తేనే వనికిపోయి పోలీసు రోడ్డు పక్కగా జరగాలి తప్పించి ఎదురుగా వచ్చే పోలీసు ఎవడు కూడా ఉండకూడదు ఎందుకు మేము కడుపు కడుపు మంటతో చెప్తున్నాం ఈరోజు బాధ పోలీసులు అందరూ ఒకలా ఉన్నారని మేము మాట్లాడలే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే దుర్గమ్మ గుడికి నేను వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తే ఏసీపీ స్థాయి వ్యక్తి వచ్చారు అక్కడ కూర్చున్నారు దేనికంటే దా ఏమైనా మేము నిరసన తెలియజేస్తామేమోనండి గుడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తొందరగా రావాలని కోరుకోకూడదండి వీళ్ళకి ఏంటండి ఇంత అక్కసు అంటే వీళ్ళు చేసే వీళ్ళు చేసేవన్నీ ఏదో అంటారు కదా చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు చేసేవన్నీ యదో పనులని నిన్ననే ఆవిష్యం కూడా నిరుపతమైంది నిన్న ఢిల్లీ కోర్టు వాళ్ళు మిస్టర్ భారతీరెడ్డి గారికినూ మిసెస్ భారతి రెడ్డి గారికినూ మన జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది అమ్మా వింటున్నావా భారతీరెడ్డి మీ మిమ్మల్ని మీ కళ్ళల్లో ఆనందం చూడటానికి మీ భర్త గారైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ క్యాబినెట్లో పెట్టాడో మరి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ మీ సాక్షి పేపర్ సర్క్యులేషన్ గురించి ప్రభుత్వ ధనాన్ని మీరు వెచ్చిస్తున్నారు ప్రభుత్వ ధనాన్ని మీరు మీరు కొల్లగొడుతున్నారని చెప్పి మీకు నోటీసులు అందిని దాని గురించి అప్పుడు సమాధానం చెప్పడే ఈరోజు వెళ్ళి ఎందుకు సంబరాలు చేసుకోదు రోజా ఏ స్వీట్లు తినిపించుకోవచ్చు కదా ఇప్పుడు కూడా ఒకసారి అలాంటి తెలుగు తక్కువ ప్రజలని తప్పుదావి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక్కటే చెప్తున్నాం తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో కక్ష సాధింపు ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇంత దోచుకొని హైదరాబాదులో దాచుకుంటే చూస్తూ ఎవరు ఉండరు ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ఈ ప్రజల డబ్బుని కక్కిస్తాం మళ్ళీ ప్రజలకి ఇది అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా కూడా పళ్ళు రాలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరే చెప్తున్నారు కదా మాజీ ఎండి అని ఎందుకు అతను మాజీ అయ్యాడో ఒకసారి మీరే ఆలోచించాలి ఈ సీమెంట్స్ కంపెనీలో చంద్రబాబు నాయుడుతో జత కలిపి అవకతవకలు చేయాలని ప్రయత్నం చేసి దొరికిపోయాడు కాబట్టే వాళ్ళ ఇన్నర్ ఇన్వెస్టిగేషన్లో అతను దొంగ అని తేలింది కాబట్టి ఆ ఎండీని తీసి బయటపడేశారు ఆల్రెడీ సీమెంట్స్ కంపెనీ జర్మనీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ముందు రికార్డెడ్గా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో నైంటీస్టు టెన్ నిష్పత్తిలో మేము అగ్రిమెంట్ చేసుకోలేదు మాకు ఈ స్కామ్కి ఏ సంబంధం లేదు ప్రభుత్వం నుంచి మాకు ఒక రూపాయి రాలేదు మేము ఆ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ దొంగ ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ముందే చెప్పాం కదా సార్ ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే చెప్పాం చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది ప్రూఫ్లు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది మేము తప్పు చేయలేదు మీరు ఏ బేసిస్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులో అడిగితే చూపిస్తారు కదా జనాల ముందొచ్చి ప్రెస్ మీట్ల ముందొచ్చి సెంటిమెంట్ కోసం దొంగ ఏడుపులేడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారని ప్రజలు కూడా నమ్ముతున్నారు కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయడం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే జీఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం జరిగింది మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అయినా సరి చేసుకోలేదు అంటే కారణం ఏంటి చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనికుండా చేయడన్నది నిజం అలాగే ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలని అటాచ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఆయన మీటింగ్స్లో రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పట్లాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పది గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మిణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు కానీ అది కూడా తుస్తుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ని పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారు అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేనేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని ఎల్లుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్ట్లు చేసింది ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ ప్రజల్ని మోసం చేయడానికి